ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన సమాచారం. ఈరోజు అయితే ఒక కొత్త టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇలాంటివి ముందు ముందు వీడియోస్లో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఈ విషయానికి అయితే వస్తే ఏంటి అంటే, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. మనం ట్యూషన్ చెప్పడానికి దీనికి ఎలిజిబిలిటీస్ అయితే చాలా తక్కువే అని చెప్పొచ్చు. సో మీరు ముందు ముందు వీడియోలో అయితే చూస్తారు అదంతా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లోంచే వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచే అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే ఇది వేదాంతు వాళ్ళదన్నమాట ఆఫీషియల్ వెబ్సైట్. సో ఇది మనం జెన్యున్గా అయితే నమ్మొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్నింగ్ పొటెన్షియల్స్ వచ్చేసి 25,000 అన్నమాట మనము ఒక డేలో 4 అవర్స్ కనుక కేటాయిస్తే. అండ్ మనం 75,000 వరకు కూడా మనము సంపాదించుకునే అవకాశం అయితే ఉంది ఒక 1 మంత్లో అయితే ఫుల్ టైం జాబ్ చేస్తే కనుక. సో చూసారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా 25,000 ఒక 4 అవర్స్ కష్టపడితే కనుక మనం 25,000 సంపాదించుకునే అవకాశం అయితే మన ముందే ఉంది. సో ఇక్కడ వాళ్ళు టీచర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్. అంటే మనం వాళ్ళకి డెడికేటెడ్గా ఉంటూ మన ప్యాషన్ అయితే చూపించుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు కూడా మన నుంచి అయితే ఎంతో కొంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మనం వాళ్ళకైతే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం అది ప్రాసెస్లో అయితే అప్లై చేసే ప్రాసెస్లో అయితే తెలుసుకుందాము. సో కన్సిస్టెంట్లీ అవైలబుల్, వాళ్ళకి అయితే ఒక డేలో వచ్చేసి 3 అవర్స్ అయితే మనం వాళ్ళకి అవైలబుల్గా అయితే ఉండాలి మనం వన్స్ వాళ్ళు మనల్ని కనుక యాక్సెప్ట్ చేస్తే. సో క్రియేటివ్ కంటెంట్ మనం పిల్లలకి చెప్పేటప్పుడు అయితే క్రియేటివ్ కంటెంట్ని కూడా వాళ్ళకి ప్రజెంట్ చేసేటట్టుగా ఉండాలి. లాస్ట్ ఫాలో ప్రాసెసెస్, వాళ్ళ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనమైతే ఫాలో అవుతూ ఉండాలి. సో ఇక్కడ వాళ్ళు కొంతమంది టీచర్స్వి అయితే టెస్టిమోనియల్స్ రాశారు అన్నమాట. టెస్టిమోనియల్స్ ఏంటి అంటే లైక్ రివ్యూస్ అన్నమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే ఇక్కడ షేర్ చేశారు కొంతమంది. సో మనం దీన్ని అయితే జెన్యున్గా నమ్మొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక జాబ్ చేసుకోవడం అయితే బెటరే కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. లేదు అంటే ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏంటో అయితే వాళ్ళకి మనకి స్టెప్ బై స్టెప్ అయితే చెప్పారు. ఫస్ట్ మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత వాళ్ళు మనని ఇనిషియల్ స్క్రీనింగ్ చేస్తారన్నమాట. అంటే ఏంటి అంటే వాళ్ళు మన ప్రొఫైల్ని వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళైతే మన రెజ్యూమ్ని వచ్చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మనం ఒక టీచింగ్ డెమో అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత టీచర్ ఆన్ బోర్డ్ అండ్ ట్రైనింగ్, మనం వాళ్ళ దగ్గర టీచర్గా రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళకి మనకైతే ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట. తర్వాత మనం హ్యాపీగా క్లాసెస్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్లై నవ్వన్న బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనము అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతాము. సో అక్కడ నేనైతే క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనం వాళ్ళు అడిగిన అప్లికేషన్ ఫామ్లో అడిగిన డీటెయిల్స్ అన్నీ అయితే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మన ఫుల్ నేమ్ వచ్చేసి అడుగుతున్నారు, జెండర్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని. ఇక్కడైతే మనకి 11th అండ్ 12th స్టాండర్డ్ నుంచే మనము ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసేసుకోండి. చూసారు కదా 11th అండ్ 12th అంటే ఇంటర్ వాళ్ళు కూడా మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బీఏ, ఎంఏ, బీఈ ఇలా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 11th 12th స్టాండర్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. బీఈడి, డిఈడి లాంటి ఏమీ అవసరం లేకుండానే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మనకి టైం పాస్ అవుతుంది, ఎవరైనా ప్యాషనేట్ ఉంటే వాళ్ళ కోరిక తీరుతుంది. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజేషన్ అలాంగ్ విత్ యువర్ కాలేజ్ డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే ఉంది అని, లేకపోతే లెస్ దాన్ ఇయర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నామో అది ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి.
ఇందులో లేకపోయినట్లు అయితే అదర్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా, సో అది కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్, మనకి ఏమైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టూ సబ్జెక్ట్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు పేమెంట్ మోడ్ అనేది అలా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి, అవర్స్ వైజ్ డివైడ్ చేసి ఇస్తారన్నమాట. నెక్స్ట్ మనం ఏ క్లాసెస్కి అయితే టీచ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ యూ కెన్ హ్యాండిల్, మనం ఏ బోర్డ్ వాళ్ళకైతే చెప్పగలుగుతామో అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే అదర్ అనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది, సో మనం ఆప్షన్ కూడా మనము చూస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే మనకు ఎన్ని అవర్స్ మనం అవైలబుల్గా ఉంటాము వీకెండ్స్లో వీక్ డేస్లో, సో అది ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. అలాగే మన అవైలబుల్ టైమింగ్స్, ఇప్పుడు 4 అవర్స్ అన్నారు అనుకోండి, మీరు 4 అవర్స్ ఏ టైమింగ్స్లో అవైలబుల్ ఉంటారు అది ఇక్కడ మనం చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఆక్యుపేషన్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ చెప్పాలి. ఏం చేయకపోతే కనుక నాట్ వర్కింగ్ లేదా అదర్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, అలా మనది ఏదైతే అది అయితే ఇక్కడ చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఇక్కడ. టైప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్, మనం ఎక్కడి నుంచి మనం టీచ్ చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు మొబైల్ అయితే మొబైల్ డేటా లేదు వైఫై అలా ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన ఇంటర్నెట్ స్పీడ్, ఆ ఇంటర్నెట్ స్పీడ్ని కూడా మనం వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇంకా మీ దగ్గర రెజ్యూమ్ లేకపోతే కనుక ఒక రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, అది కూడా మనం వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. యువర్ అసోసియేషన్ విత్ వేదాంతు ఈజ్ ఫర్, సో మనం ఇక్కడ మనం వేదాంతతో ఎలా అసోసియేట్ అవ్వాలనుకుంటున్నాం అనేది కూడా చెప్పాలి. ఏమి చెప్పాలని లేకుంటే కనుక అదర్ అనే ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. మన లొకేషన్ ఎంటర్ చేయాలి. మీకు ఈ వేదాంతు అనే దాని ఎక్కడి నుంచి తెలిసింది అనేది కూడా మీరు ఇక్కడ రాయాలన్నమాట. అది మనం ఆన్లైన్ సెర్చ్ అని రాస్తే సరిపోతుంది, లేదు అంటే అదర్ అని పెట్టినా అయిపోతుంది. ఇక్కడ రెజ్యూమ్ కూడా అడిగారు చూసారా, ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేస్తే మన ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.